ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఇక ఈ చిత్రం పర్వాలేదు అనిపించినా కానీ పూజా కెరియర్ కి మాత్రం పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత ముకుంద అనే చిత్రంలో నటించిన అది కూడా పరాజయం చెందటంతో తర్వాత ఆఫర్లు రావటం గగనమైపోయింది. అయితే ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ ఇప్పుడు బిజీ అయిపోయింది పూజా హెగ్డే. ఆమె కెరియర్ లో చెప్పుకోదగ్గ విజయం అంటే అరవింద సమేత చిత్రమే. కానీ ఆమె కెరియర్ లో చెప్పుకోదగ్గ విజయం అంటే అరవింద సమేత చిత్రమే కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ పారితోషికం తీసుకుంటుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఆమె మహేష్ సరసన మహర్షి సినిమాలో నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి గాను పూజా హెగ్డే 75 లక్షల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆమె ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు ప్రభాస్ 20 లో కూడా నటిస్తుంది.